ఈ పోలవరం డ్యామ్ ఎత్తు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు ద్వారా మంపు గ్రామాలు ఏవైతే మండలాలు ఉన్నాయో అవి కలపడం కానివ్వండి, అవన్నీ ముగిసిపోయినటువంటి అధ్యాయాలు. ఆల్రెడీ దాని మీద డెసిషన్ తీసుకొని ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినవి. కాబట్టి ఇప్పుడు కేవలం ఏదో అక్కడ వాళ్ళకు రాజకీయంగా వాళ్ళు మరి బలహీనంగా ఉన్నారు, రాజకీయంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతిపక్షాలతోటి మరి వాళ్ళు పోటీ పడలేక ఈ కొత్తగా ఈ నీటి రాజకీయాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం వాళ్ళ స్వార్థం కోసం మరి మాట్లాడే మాటలు తప్ప మేము ఎక్కడ కూడా మరి ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బోర్డు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఎక్కడ ఏదైనా వయోలేషన్ చేసింటే అడగమని చెప్పండి. అంతేకాని రాజకీయాల కోసం అన్న చెప్పినట్టు ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి బరిలో మేరుగు నాగార్జున గారు చెప్పినట్టు బురద రాజకీయాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తూ వాళ్ళు అట్లా నీటిని ఈ రాజకీయం కోసం వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ యొక్క సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వరదల్లో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత తక్షణమే స్పందించిందో మనం చూసాం. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క సహాయక కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అందరు అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా వారి ఏరియల్ పర్యటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకసారి రెండోసారి కాదు మూడో దఫా కూడా వారు వారి ఆ యొక్క పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని దీని ద్వారా ఏదో లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఏదో పడవల్లోంచి కింద పడిపోయే దుంకి ఆ నీళ్ళల్లో ఈ విన్యాసాలు చేసి వాళ్ళ యొక్క యెల్లో మీడియా కానివ్వండి, ఆ దుష్ట చతిష్టం కానివ్వండి పదే పదే చూపించి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ప్రజలు నమ్ముతారనుకుంటే వాళ్ళ భ్రమ.